జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్ల భరతం పట్టేందుకు విజిలెన్స్ అధికారులు రంగంలో దిగుతున్నారు. తాజాగా శ్రీకాకుళం నగరంలోని మండలం వీధిలో కల్తీ టీ పొడి తయారీ గుట్టు రట్టయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా కల్తీ విక్రయాల గుట్టు బయటపడింది. సత్యరెడ్డి అనే వ్యక్తి టీఎస్ఆర్ ట్రేడ్స్ పేరుతో ఈ కల్తీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. టీ పొడిలో మెరుపు వచ్చేందుకు రంగును కలుపుతున్నట్లు గుర్తించారు. ఈ కిలో టీ పొడి 60 నుంచి 160 రూపాయలకు అమ్ముతున్నట్లు విచారణ తేలిందన్నారు. ఈ దాడిలో 54 బస్తాలు నిల్వహించిన 1620 కిలోల నకిలీ టీ పొడిని ఓ బస్తా రంగుని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 2.72 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. టీ పొడి నమూనాలను ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులకు పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపుతున్నామన్నారు. దాని ఫలితాలు వచ్చేంత వరకు గోదాములను సీజ్ చేస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ బి ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి ఈశ్వరి పాల్గొన్నారు. శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీఆర్ శ్రీ సురేష్ బాబు గారికి వచ్చిన సమాచారంపై నేను డిఎస్పీ ప్రసాదరావు, తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిపి మన మండల వీధి శ్రీకాకుళం మండల వీధిలో టీఎస్ఆర్ ట్రేడర్స్ అని చెప్పి ఒక టీ పౌడర్ ప్యాకింగ్ యూనిట్ ఉందండి. ఆ ప్యాకింగ్ యూనిట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి చీప్ టీ పౌడరు కేజీ 80 రూపాయలు దొరికిన టీ పౌడర్ను కొని, అలాగే రాజమండ్రి నుంచి కలర్ పౌడర్ అక్కడ దొరుకుతుంది, అక్కడ నుంచి తెప్పించి ఆ కలర్ పౌడరు ఈ ఒక కేజీ ఒక 100 గ్రాముల కలర్ పౌడరు ఒక 5 కేజీల పౌడర్లో కలుపుతారనమాట. కలిపి మంచి బాగా పాలిష్ వచ్చినట్టు చూపించి అది ఇంటర్న్ మళ్ళీ రీప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ని కేజీ 250 రూపాయలకి మంచి క్వాలిటీ పౌడర్ కింద చూపించి అమ్ముతున్నాం అనమాట. అయితే వీళ్ళు మీ ఇన్స్పెక్షన్ సమయం జరిగే సమయం ఉంది, వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు. వీళ్ళు టీ పౌడర్ ప్యాకింగ్కి సంబంధించిన ఎటువంటి అనుమతులు లేవు. కాబట్టి ఇది కల్తీ పబ్లిక్ హెల్త్కి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ద్వారా ఈ టీ పౌడర్ 1600 కేజీల టీ పౌడర్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకు శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి ఆ శాంపుల్స్ ల్యాబ్కి పంపిస్తున్నారు. దీని విలువ 230,000 ఉంటుందండి టోటల్గా. ఈ శాంపుల్ వచ్చిన తర్వాత ఆ క్రిమినల్ చర్యలు వాళ్ళ మీద తీసుకుంటారు.